జూన్ 4న జరిగే ఓట్ల కౌంటింగ్ పై కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఓట్ల లెక్కింపుకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని, సత్వరమే ఫలితాల ప్రకటనలకు చర్యలు తీసుకుంటున్నామని సీఈఓ మీనా వివరించారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్ల లోపు, 61 నియోజకవర్గాల్లో 24 రౌండ్ల లోపు కౌంటింగ్ పూర్తి చేస్తామన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు టేబుల్స్ ను పెంచి సకాలంలో పూర్తి చేస్తామన్నారు మీనా. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జూన్ 2న జరిగే వేడుకల్లో పాల్గొనే పోలీసులు, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు రిహార్సల్స్ ముమ్మరం చేశారు. కవాతులు, విన్యాసాల ప్రదర్శనకి సిద్దమవుతున్నారు. వేడుకలు జరిగే రోజు తమకు అవకాశం ఉంటుందో లేదోనంటూ స్థానికులు రిహార్సల్స్ చూసేందుకు గ్రౌండ్ కి భారీగా తరలివస్తున్నారు. మంత్రి సీతక్క హామీతో మేడారం పూజారులు ఆందోళన విరమించారు. అధికారుల అవగాహన లేని ప్రకటనలే వివాదానికి కారణమంటున్నారు సీతక్క. దేవాదాయ శాఖ అధికారులు మేడారం పూజారుల మధ్య వివాదానికి కారణమైన ధార్మిక భవన్ సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో పూజారులు ఆందోళన విరమించారు. తెలంగాణ రాజముద్రపై బీఆర్ఎస్ ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజముద్రలో మార్పులపై అభ్యంతరం చెబుతూ నిన్న ఖిలా వరంగల్లో ధర్నా చేసిన బీఆర్ఎస్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. రాజముద్రలో కాకతీయ తోరణం, చార్మినార్ తొలగింపు సరికాదు అంటోంది. మార్పులపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి జీవిత చరిత్ర నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు శాంతా బయోటిక్స్ ఎండీ వరప్రసాద్ రెడ్డి. ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలన్నారు. సాహిత్య రంగంలో సురవరం సేవలను గుర్తించి ఆయన పేరుతో సాహిత్య అవార్డును ప్రదానం చేయాలని కోరారు. హైదరాబాద్ బషీర్బాగ్ లో సురవరం 128వ జయంతి సందర్భంగా పాత్రికేయులకు సాహితీ పురస్కారం అందజేసి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా పాలకేడు మండలంలో అనుమతులు లేకుండా నడుపుతున్న డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీని మూసివేయాలని డిమాండ్ చేశారు ప్రపంచ పర్యావరణ సంస్థ జాతీయ అధ్యక్షుడు భద్ర. హైదరాబాద్ హైదర్గూడ ఎన్ఎస్ఎస్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఫ్యాక్టరీకి అధికారులు అండగా నిలిచారని ఆరోపించారు. పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్న సురేష్ అనే వ్యక్తిని చంపేందుకు కూడా కుట్ర పన్నారని ఆరోపించారు. ప్రభుత్వం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి డెక్కన్ సిమెంట్ దోపిడీ అక్రమాలపై విచారణకు డిమాండ్ చేశారు భద్ర. వికారాబాద్ జిల్లా కోట్పల్లి ప్రాజెక్టులో చేపల వేటపై మత్స్యశాఖ అధికారులు ఓవర్ యాక్షన్ చేశారు. అధికారులు మత్స్యకారుల మధ్య జరిగిన గందరగోళంతో 3 టన్నుల చేపలు చనిపోయాయి. 170 మంది సభ్యులున్న మత్స్యకార సొసైటీ సభ్యులను కాదని ఇతరులతో చేపల వేట సాగించడంతో గందరగోళం చెలరేగింది. ఇతరులు చేపలు పట్టడాన్ని అడ్డుకున్న అధికారులతో మత్స్యకారులు వాగ్వాదానికి దిగారు. సభ్యుల్లో కొందరు వితంతువులు, వయసు మీరిన వారు ఉన్నందునే అలా చేశామని చెప్తున్నారు. గుంటూరు బైపాస్ దగ్గర డెల్టా ఎక్స్ప్రెస్ రైలు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. పెద్ద శబ్దంతో ట్రాక్ పై నిప్పురవ్వలు రావడంతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు. వెంటనే చైన్ లాగి రైలుని ఆపేశారు. చీకట్లో గంట పాటు రైలు అక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెంలో పెట్రోల్ బాంబులు కలవరం పుట్టించాయి. బాంబులున్నాయన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. గడ్డి బాంబుల్లో దాచిన 4 పెట్రోల్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. బాంబుల దాచివేత వెనుక ఉన్న వారి కోసం ఆరా తీస్తున్నారు. కౌంటింగ్ నాడు అల్లర్లు సృష్టించేందుకే బాంబులు తీసుకొచ్చారన్న కోణంలో విచారిస్తున్నారు. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మూగచింతలపాలెంలో పోలీసులు సోదాలు చేశారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఇంటింటిని గాలించారు. సరైన ధృవపత్రాలు లేని 10 బైక్లను సీజ్ చేశారు. అలజడులు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సీఐ సుధాకర్. అనుమానితులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని గ్రామస్తులను కోరారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో పోలీస్ బలగాలు కవాతు చేశాయి. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పారామిలిటరీ బలగాలు భారీ ర్యాలీ చేశాయి. ఎస్ఎన్ఎన్ కాలేజ్ నుండి గడియార స్తంభం మీదుగా మల్లమ్మ సెంటర్ వరకు ర్యాలీ సాగింది. ర్యాలీకి హాజరైన పోలీస్ ప్రత్యేక అధికారి సురేష్ బాబు ఓట్ల కౌంటింగ్ నేపథ్యంలో ప్రజలు సహకరించాలని కోరారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ చేశారు. అడిషనల్ ఎస్పీ సోమశేఖర్ ఆధ్వర్యంలో బీఎస్ఎఫ్ బలగాలు కదం తొక్కాయి. టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి చెక్క వంతెన గచ్చుబాయ్ సెంటర్ మీదుగా ర్యాలీ సాగింది. ఓట్ల కౌంటింగ్ నేపథ్యంలో అల్లర్ల నివారణకి ముందస్తు చర్యలు తీసుకున్నట్లుగా చెప్పారు సోమశేఖర్. కౌంటింగ్ కోసం పనిచేసే అన్ని వ్యవస్థలతో ప్రజలు సహకరించాలి అని కోరారు. కౌంటింగ్ నాడు పోలీస్ యాక్ట్ 30(144) సెక్షన్ అమల్లో ఉంటాయన్నారు. హైదరాబాద్ లో బంగారం ధర కాస్త తగ్గినా వెండి ధర మాత్రం ఊహించని రీతిలో పెరుగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,200 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,100 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధర 100,000 మార్క్ దాటేసింది. ప్రస్తుతం 102,200కు చేరుకుని ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది వెండి.
భారత్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. అండమాన్ నికోబార్ దీవుల నుండి విస్తున్న పవనాలు ఇవాళ కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణ విభాగం చెబుతోంది. లక్షద్వీప్, కేరళలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని చెప్పింది. మరో వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు చేరుకుంటాయని స్పష్టం చేసింది. నైరుతి రుతుపవనాల కారణంగా ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయని చెప్పింది ఐఎండీ. నైరుతి రుతుపవనాలతో దక్షిణాదిలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పడుతుంటే ఉత్తరాదిపై మాత్రం భానుడు విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఢిల్లీ, పంజాబ్, యూపీ, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో 50 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం అల్లాడిపోతున్నారు. ఢిల్లీలో అయితే రికార్డు స్థాయిలో అత్యధికంగా 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది. యూపీలో ఎండల ధాటికి వేడెక్కుతున్న ట్రాన్స్ఫార్మర్లకు కూలర్లతో చల్లపరుస్తున్నారు విద్యుత్ అధికారులు. ప్రధాని మోదీ ఇవాళ కన్యాకుమారిలో పర్యటిస్తారు. భగవతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం తిరువళ్లూర్ విగ్రహాన్ని సందర్శిస్తారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. విపక్షాలు మాత్రం ప్రధాని ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. ప్రధాని ధ్యాన కార్యక్రమం ముమ్మాటికి కోడ్ ఉల్లంఘన అంటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ తిరుమల వెళుతున్నారు. సాయంత్రం 6 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి తిరుమల వకుళామాత గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుని పూజలు చేస్తారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా చివరి విడత లోక్సభ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. దీంతో అన్ని ప్రధాన పార్టీల అగ్రనేతలు ప్రచారంలో స్పీడ్ పెంచారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ ఒడిశాకు వెళ్తున్నారు. భద్రలోక్ నియోజకవర్గంలో రాహుల్ గాంధీతో కలిసి కాంగ్రెస్ అభ్యర్థులకి మద్దతుగా ప్రచారం చేస్తారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎల్లుండి చివరి విడత పోలింగ్ జరగనుంది. ఇప్పటికే 6 దశల్లో పోలింగ్ పూర్తి కాగా ఎల్లుండి జరిగే పోలింగ్తో ఎన్నికల తంతం ముగియనుంది. చివరి విడత పోలింగ్ నేపథ్యంలో ఇవాళ సాయంత్రానికి ప్రచారం బంద్ కానుంది. 8 రాష్ట్రాల్లోని 57 ఎంపీ స్థానాలకు జరిగే పోలింగ్లో ఉత్తరప్రదేశ్లోనే 13 స్థానాలున్నాయి. ప్రధాని మోదీ బరిలో నిలిచిన వారణాసిలోనూ ఎల్లుండే పోలింగ్ జరగనుంది. నీటి వృధాపై ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎండల తీవ్రతతో నీటి వినియోగం పెరగడంతో వృధాపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. నీటిని వృధా చేసే వారికి 2,000 రూపాయల జరిమానా విధించాలని నిర్ణయించింది. పైపులతో కార్లను కడగడం, వాటర్ ట్యాంకులు పొంగి పొరడం వంటి వాటి నియంత్రణకు రెడీ అయింది. నీటి వృధాను అరికట్టేందుకు ఢిల్లీ వ్యాప్తంగా 200 బృందాలను తక్షణమే ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జైల్లో ఉన్న సిక్కు వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ తరఫున ఆయన తల్లిదండ్రులు ప్రచారం చేస్తున్నారు. పంజాబ్ లోని ఖడూర్ సాహెబ్ లోక్సభ స్థానం నుండి అమృత్ పాల్ సింగ్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ అయిన అమృత్ పాల్ సింగ్ ప్రస్తుతం అసోంలోని దిబ్రూగఢ్ జైల్లో ఉన్నారు. బీహార్లో ప్రభుత్వము లేదు, ప్రజాస్వామ్యము లేదని, ఉన్నది కేవలం బ్యూరోక్రసీ మాత్రమేనని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆరోపించారు. బీహార్లోని చాలా స్కూల్స్ లో విద్యార్థులు స్పృహ తప్పి పడిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో చేపట్టిన విదేశాంగ విధానాల కారణంగా దేశానికి ఎంతో పేరొచ్చిందన్నారు కేంద్ర మంత్రి జయశంకర్. సమీప భవిష్యత్తులో భారత్ విశ్వగురుగా కీలక భూమిక పోషిస్తుందన్నారు. ఎవరెస్ట్ శిఖరాన్ని మొదటిసారి అధిరోహించిన టెన్జింగ్ నార్గేకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని ఆయన అభిమానులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎవరెస్ట్ డే సందర్భంగా బెంగాల్లోని సిలిగుడిలో నార్గే విగ్రహానికి పూలమాలలు వేశారు. భారత యువతకు ఉద్దేశించిన అవకాశాలను బెంగాల్లో చొరబాటుదారులు చేజిక్కించుకుంటున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. అక్రమ వలసదారుల కారణంగా బెంగాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో జనాభా సంతలా మారిపోయిందన్నారు ప్రధాని మోదీ. జూన్ 9న భూమి పుత్రుడు ఒడిశా సీఎంగా ప్రమాణం చేస్తారని బీజేడీ నేత వికే పాండ్యన్ ప్రకటించారు. ఒడియా మాట్లాడటమే కాదు, ఒడిశా ప్రజల మనసులో నిలిచే నేతే ముఖ్యమంత్రి అవుతారన్నారు. బీజేపీ పాలనలో దేశంలో చిరు వ్యాపారులకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ లాంటివి దేశంలో చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపాయన్నారు. ఎన్నికలు తుది దశకు రావడంతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రచారాన్ని ఉధృతం చేశారు. సభలు, రోడ్ షోలతో ఆమె ప్రజలను కలుస్తున్నారు. కోల్కతాలో నిర్వహించిన రోడ్ షోలో మమతా వెంట బోనాల తరహాలో ఉన్న కలశాలను పట్టుకుని మహిళలు సందడి చేశారు. జూన్ 1న జరిగే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి ప్రజలు తమ దేశభక్తిని నిరూపించుకోవాలన్నారు కంగనా రనౌత్. హిమాచల్ ప్రదేశ్ మండీ లోక్సభ స్థానం నుండి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు ఆమె. దేశ అభివృద్ధి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి మోదీ అని ప్రశంసించారు కంగనా. మరో 3 రోజుల్లో వెస్టిండీస్, అమెరికా వేదికలుగా మొదలయ్యే T20 వరల్డ్ కప్ లో హై వోల్టేజ్ మ్యాచ్ గా భావిస్తున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కు ఉగ్ర ముప్పు పొంచి ఉంది. ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని సైతం ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు.
ఐసిస్ అండతో రెచ్చిపోతున్న ఒక ఉగ్రముఠ ఆన్లైన్ వేదికగా హెచ్చరించింది. జూన్ 9న ఇదే స్టేడియంలో రోహిత్ సేన పాక్తో తలపడనుంది.